రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేసుల పాలయ్యారు, కేసులు ఎదుర్కొన్నారు, జైలు పాలు కూడా అయ్యారు, కూతురు పెళ్లి సమయంలో కూడా అరెస్ట్ అయ్యారు. 2018లో కొడంగల్లో ఓటమిని ఛాలెంజ్గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు టార్గెట్ చేసి మరీ రేవంత్ రెడ్డిని అక్కడ బీఆర్ఎస్ ఓడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ను ఐక్యం చేసి కేసీఆర్ సర్కార్ను కూల్చిన నాయకుడు, ఆ తర్వాత సీఎం కూడా అయ్యారు, ఇప్పుడు సీఎంగా ఉన్నారు. సీఎంగా కేసీఆర్ను ఆ పార్టీ నేతలను ముప్పు తిప్పలు రేవంత్ రెడ్డి పెడుతున్నారు, ఇప్పటికీ పెడుతున్నారు. అందులో ప్రధానంగా మనం చూస్తున్నాం వరుస కేసులతో గులాబీ దళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అందులో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం వ్యవహారం, విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణాలు, వాటిపై విచారణ కమిషన్లు, ఆ కమిషన్లతో కేసీఆర్ను ఉచ్చు బిగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడమే, అదే ప్రధాన కారణమా? నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, అంటే వ్యక్తుల పంచాయతీగా మనము దీన్ని చూడకూడదు. 8 మంది నేతలతో కేసీఆర్కు ఉన్న రిలేషన్స్, కేసీఆర్కు ఉన్న ఈక్వేషన్స్ కూడా రాజకీయ ప్రక్రియలో భాగం. అవును, వాళ్ళ ఆ 8 మందికి కేసీఆర్కి ఏమో పొలం పంచాయతీ లేదు, గట్టి పంచాయతీ లేదు, వాళ్ళకేమి ఇద్దరు అప్పులు ఇచ్చుకొని తీసుకున్న పంచాయతీ లేదు కదా. అంటే పొలిటికల్ ప్రాసెస్లో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ విధానాలు, కేసీఆర్ ఎత్తులు, కేసీఆర్ ఎత్తుగడలు, వీటిలో ఈ 8 మందితో ఉండే ఈక్వేషన్స్. అంతే తప్ప ఇదేం పర్సనల్ లెవెల్ పంచాయతీ కాదు. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్, ఇప్పుడు మనకి ఇక్కడ 3 పార్టీలు కనిపిస్తున్నాయి, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్, 3వది తెలంగాణ జనసమితి. అంటే ఇక్కడ 8 మందిని తీసుకోవడానికి ఆ 3 పార్టీల్లో చాలా మంది, లక్షల మంది, వేల మంది కూడా నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళందరికంటే ఎక్కువగా వీళ్ళంతా కేసీఆర్ని టార్గెట్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఎలా అంటే రోజు మాట్లాడే మాటలు, ఇచ్చే స్టేట్మెంట్లు, వాళ్ళ కదలికలు, వాళ్ళ యాక్షన్ ప్లాన్ అన్ని ఆ రకంగానే కనిపిస్తున్నాయి కదా. అంటే కేసీఆర్ని టార్గెట్ చేసినట్టు కనిపించినా దీని వెనుకాల పొలిటికల్ ప్రాసెస్ ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు, ఇది ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి పైన టార్గెట్ కాదు, వాస్తవంగా టార్గెట్ చంద్రబాబు నాయుడు కేసీఆర్కు. టార్గెట్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడం. ఎందుకు లేకుండా చేయడం అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడ్డాక కంప్లీట్గా విత్డ్రా చేసుకుంది, కానీ టీడీపీ విత్డ్రా చేసుకోకుండా తెలంగాణలో రాజకీయం నడిపింది. నడిపి 2014లో 15 సీట్లు గెలుచుకుంది, 2018లో కూడా 2 సీట్లు గెలుచుకుంది. సో కేసీఆర్కి వచ్చిన అనుమానం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించి కేసీఆర్ను బలహీనపరిచి తన పార్టీని, ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది అని ఆయన భావించాడు. దానికి కౌంటర్ స్ట్రాటజీగా ఈ ఆపరేషన్ నడిపాడు. అందువల్ల ఇట్ ఇస్ నాట్ యాక్చువల్గా ఆ రోజు టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు, ఆ రోజు టార్గెట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి దొరికాడు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డికి కేసీఆర్ పంచాయతీ. ఆ తర్వాత మీకు రేవంత్ రెడ్డిని జైలుకు పంపడం ఓటుకు నోటు కేసులో, తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడై రాష్ట్ర కాంగ్రెస్కు నాయకత్వం వహించడం మొదలుపెట్టాడో అప్పుడు టార్గెట్ పెరిగింది. పెరగడం ద్వారా ఏం జరిగింది, వాస్తవంగా బెనిఫిట్ జరిగింది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ చేయడానికి ఉపయోగపడేది. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ టార్గెట్ చేసే వరకు కాంగ్రెస్ సీనియర్లు కూడా అనివార్యమై తమ నాయకుడిని సమర్థించుకోవాల్సి వచ్చింది. అంత చేసి 2018 ఎన్నికల్లో ఓడించారు కూడా, 2018 ఓడించాడు, రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది. అంటే 2010, మీరు కరెక్ట్, ఇప్పుడు నేను చెప్పే 2023 ఎన్నికలు, మీరు అన్నట్లు 2018 ఎన్నికల్లో టార్గెట్ చేశారు. అవును, అంటే 2018 ఎన్నికలకు ముందు ఓటుకు నేటి కేసులో జైలుకు పంపడం, అవును, 2018లో ఎమ్మెల్యేగా ఓడించడం, అంతకుముందు అసెంబ్లీలో కూడా లేవకుండా చేయడం, అవును, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిలో కసి పెంచింది. అవును, ఇప్పుడు మనుషుల్లో కసి ఎప్పుడు పెరుగుతుంది, అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడులో కసి పెరిగింది, తెలుగుదేశం శ్రేణుల్లో కసి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనైనా కలిసి జగన్ సంగతి తేల్చాలి అని. అవును, అందువల్ల కలిసి పెరిగినప్పుడు మనిషి కిల్లర్ ఇన్స్టింక్ట్ తో పనిచేస్తాడు. అవును, నార్మల్ గా పనిచేస్తే ఇప్పుడు మీరు నన్ను ఏదో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, మీరు పక్కన ఇంకోటి ఉండి నా పైన ఇష్టం వచ్చినట్టు వర్బల్ గా అటాక్ చేశాను ఒక వాదనలో, నేను ఊరుకుంటాను ఇలా ఉండవు, భీషణంగా కనబడుతున్నాడు, ఇక మామూలుగా ఉండడు, భీష్ముడు, అర్జునుడు, అభిమన్యుడు కలిపితే ఎట్లుంటో అట్లుంటా. అవును, సో అందువల్ల మనిషి కసి పెరిగినప్పుడు కిల్లర్ ఇన్స్టింక్ట్ ఎమర్జ్ అవుతుంది. అవును, అందువల్ల రేవంత్ రెడ్డిలో కిల్లర్ ఇన్స్టింక్ట్ ఎమర్జ్ కావటానికి ఒక రకంగా కేసీఆర్ కూడా దోహదం చేశారు, ఆయనలో ఉన్న సహజ స్వభావంతో పాటు. 2023లో కూడా మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్కి బెనిఫిట్ అయింది, కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. అవును, ఎందుకంటే కాంగ్రెస్కి ఎవరు నాయకుడు, ఈ గ్యారంటీలు ఇస్తున్నారు, ఎవరు గ్యారంటీ, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, మీ ముఖ్యమంత్రి ఎవరు అని ఒకవైపు బీఆర్ఎస్ చేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే,
దానికి మళ్ళీ బీఆర్ఎస్ ఆన్సర్ చెప్పింది, రేవంత్ రెడ్డి టార్గెట్ చేసింది. ప్రశ్న బీఆర్ఎస్ వేసింది, ఆన్సర్ బీఆర్ఎస్ చెప్పింది. సో కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి లేరు అని ఒక ప్రశ్న వేసి కాంగ్రెస్ నుక్కిరి బిక్కిరి పెడుతూ వెంటనే రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి చెప్పారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా బెనిఫిట్ అయింది. మీరు అందుకే సిఎస్డిఎస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ సర్వేలో కూడా 33% అబో మీకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే 20% అబో మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. సో అందరికీ మిగతా ఎవరు లేరు ఫీల్డ్ లో, కేసీఆర్ రేవంత్ అయ్యారు. అందువల్ల టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ డెఫినెట్ గా రేవంత్ టార్గెట్ చేయడం వల్ల రేవంత్ లాభపడ్డాడు, కేసీఆర్ దెబ్బతిన్నాడు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగత వైరం కన్నా ఇది ఆ రోజు టీడీపీని దెబ్బతీసే క్రమంలో రేవంత్ టార్గెట్, కాంగ్రెస్ ను దెబ్బతీసే క్రమంలో మళ్ళీ టార్గెట్. ఈ రెండు టార్గెట్లలో పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తిగా ఉన్న పంచాయతీ కన్నా ఇది పొలిటికల్ పంచాయతీలో ఒక వ్యక్తి కీలకంగా మారాడు. అవును, కానీ చాలా సందర్భాల్లో కూడా గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేయడంలో కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడంలో కానీ అప్పట్లో రేవంత్ రెడ్డి ముందుండేవారు. ఇప్పుడు కూడా కేసీఆర్ యాక్షన్ ప్లాన్, ముఖ్యమంత్రిగా ఆయన యాక్షన్ ప్లాన్ చూస్తే కూడా ఫోన్ ట్యాపింగ్ టార్గెట్, తర్వాత కాళేశ్వరంపై టార్గెట్, ఆ తర్వాత ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లపై టార్గెట్ చేసి కమిషన్లను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అంటే అప్పటి కసిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎక్కువగా కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాడు అనే విమర్శలకు మీరు ఏం చెప్తారు? అంటే రాజకీయ ప్రత్యర్థి అన్నప్పుడు డెఫినెట్గా కసి పెడతారు కదా. ఇప్పుడు మీకు దేశంలోనా రాష్ట్రంలోనా అది మనం చూస్తున్నాం. అంటే ఒకటి నాగేశ్వర్ గారు, అంటే మీకు తెలియంది కాదు, ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగానే ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చెప్తుంటారు, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాం, నా దృష్టికి వచ్చిన ఏ సమాచారాన్ని ఎవరికి అవసరమైతే తప్ప చెప్పము, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయము, ఇలాంటి ప్రమాణ స్వీకారం చేస్తుంటారు కదా అని చెప్పి గత ప్రభుత్వంలో ఒక తప్పులు జరుగుతుందని వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కక్ష సాధింపు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అంటే కక్ష సాధింపుగా చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే కక్ష సాధింపుగా చూడడమా చూడకపోవడమే రేపు అది లీగల్ ప్రాసెస్ లో తేలాల్సి. అవును, ఎందుకంటే కక్ష సాధింపు వద్దని పేరిట గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగినా క్లీన్ చిట్ ఇవ్వాలి, కామ్గా ఉండాలి అంటే కొత్త ప్రభుత్వంలో అధికారం ఎందుకు వచ్చింది? ప్రజలు కొత్త ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఎందుకు? గత ప్రభుత్వం తప్పులు సరిచేయమండి కదా. సో అందువల్ల ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్లోనైనా కక్ష సాధింపు ఉండకూడదు. కక్ష సాధింపులు ప్రజలు అంగీకరించరు డెఫినెట్గా. మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినతోనే ప్రజావేదిక కూల్చాడు. ప్రజావేదిక కూల్చడంతో మొదలై చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా నడిచింది. ప్రక్రియలో ఏం జరిగింది? జగనే బలహీనపడ్డాడు. కక్ష సాధింపు కనుక చేస్తే ఖచ్చితంగా పార్టీ బలహీనపడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఏ తప్పు చేయకుండా, కేసీఆర్ ఏ తప్పు చేయలేదని తెలంగాణ సమాజం భావిస్తే కేసీఆర్ను టార్గెట్ చేస్తే లాభం కేసీఆర్కి. కరెక్ట్, అది చరిత్రలో ఎక్కడ చూసినా అది మనకు కనబడుతుంది. అందువల్ల అల్టిమేట్గా ప్రజల కోర్టులో తేలాల్సిన అంశం ఇవి. బట్ డెఫినెట్గా రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఆ రకమైన టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ టార్గెట్ కేసీఆర్కి లాభం అవుతుందా నష్టం అవుతుందా చూడాలి.